అందరికి నమస్కారం. నా పేరు కరుణ్, మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ నెల 25వ తేదీలో కల్లా రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వబోతున్నారు. ఏ డబ్బులు ఇవ్వబోతున్నారు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. చాలామంది లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ టైమ్ లైన్లో నా ఛానల్లో వీడియోస్ కనబడితే మీరు చూసి పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు. ఓకేనా? చూడండి, సీఎం రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అయితే చేస్తున్నారు. ఓ పక్కన కులగణన సర్వే అయితే జరుగుతుంది. అయితే తెలంగాణలో పథకాలు ఏమి ప్రవేశపెట్టరా అంటే ప్రవేశపెడతారు. ఈ నెలాఖరు కల్లా మనకి రైతు భరోసా తొలి విడత డబ్బులు పడతాయని అయితే ఘంటాపథంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓ పక్కన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలాగే ఓ పక్కన బీజేపీ బండి సంజయ్ ఎప్పుడు కూడా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం కూడా విధి విధానాలన్నీ ఖరారు చేసుకుని భూమాత ఏదైతే వెబ్సైట్ దాన్ని అప్డేట్ చేస్తున్నారో అది కూడా కొలిక్కి రావడం జరుగుతుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎరెస్ట్ చేసి కొత్తగా దాన్ని మరలా రీఅప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఎవరైతే 7.5 ఎకరాలు ఉంటాయో వారందరికీ పడతాయి అన్నారు. మ్యాక్సిమం 5 ఎకరాల వరకు ఎటువంటి డోకా అయితే లేదు. 7 ఎకరాల వరకు అనేది మనం చెప్పలేము మ్యాక్సిమం. అయితే ఎవరైతే వ్యవసాయము, ఉద్యాన పంటలు, ఏదైనా మెట్ట స్థలంలో వేసిన పంటలకు కూడా ఇస్తారు, కానీ ఖాళీగా పెట్టుకున్న మెట్ట స్థలాల్లో రియల్ ఎస్టేట్ భూములు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ ఆర్మీ మ్యాన్లకు అయితే ఈ పథకాన్ని అయితే వర్తింపజేయట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి. సో మనకి నెలాఖరు 25వ తేదీలో కల్లా రైతు భరోసా తొలి విడత ఏదైతే ఉందో 10,000 రూపాయలు మనకి పీఎం కిసాన్ ఎప్పుడు కలపరో. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పీఎం కిసాన్ కలుపుకోలేదు. 5,000 అంటే 5,000 వేశారు, అలాగే పంట నష్టం డబ్బులు 10,000 అంటే 10,000 వేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 2,000 కలుపుకుంటే మనకి 8,000 వస్తాయి, లేదు అనుకుంటే 10,000 రావటం జరుగుతుంది. చూద్దాం, ఏదైనా అప్డేట్స్ మరలా వీడియో ఇస్తే నేను చేస్తాను. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సంబంధం లాల్ పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ యూట్యూబ్ టంబ్నైల్లో మీకు టైం లైన్లో కనబడతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.